అందరికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. వార్షిక ఆదాయం 5 లక్షలు దాటిన అన్ని వర్గాల వారికి నెలకు 40,000 రూపాయల ఆదాయం దాటిన ప్రతి ఒక్కరికి వార్షిక ఆదాయం 5 లక్షలు దాటిన అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. వైద్యం ఖర్చు 1000 దాటితే చాలు, ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చేస్తాం. ఎన్ని లక్షలు ఖర్చైనా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం చేయిస్తాం. ఎక్కడ చికిత్స చేయించుకున్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మొదలైనవన్నీ కూడా మెరుగైన హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. అన్ని రకాల వ్యాధులు ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాం. ఆపరేషన్ లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. కిడ్నీ వ్యాధి, థలసీమియా, ఇంకా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్న వారికి ప్రత్యేకంగా 10,000 రూపాయలు పెన్షన్ నెలనెలా ఇస్తాం. ఆరోగ్యశ్రీ సేవలను ఇంకా మెరుగ్గా పగడ్బందీగా అందిస్తూనే మరోవైపు 2 ఏళ్లలోగా కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లను కూడా తీర్చిదిద్దుతాం. ప్రస్తుత ప్రభుత్వ హాస్పిటల్ ఎలా ఉండాలో ఫోటోలు మేము ముందుంచుతాం. 2 ఏళ్ల తర్వాత అదే హాస్పిటల్ను దశాదిశ మార్చిన తర్వాత వాటి ముఖ చిత్రాలు, వాటి ఫోటోలను మళ్లీ మేము ముందు ఉంచుతాం. ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల సంఖ్య అవసరమైన మేరకు పూర్తిగా పెంచుతాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం, పిల్లల చదువులకు ఏ పేదింటి తల్లి భయపడవద్దు. పిల్లల్ని బడికి పంపితే చాలు, ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ చేయూత ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు తోడుగా ఉంటాం. ప్రస్తుత కార్పొరేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అందరికీ మేలు జరిగేలా ఏ కొందరికో అరకొర ఇస్తూ, అది కూడా లంచం లేనిదే ఇవ్వని పరిస్థితులను మారుస్తూ పారదర్శక ప్రమాణాలను తీసుకువస్తాం. 45 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా మొదటి ఏడాది తర్వాత దశల వారీగా 75,000 ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తాం. పెన్షన్ల పెంపు, ప్రస్తుతం ఉన్న పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం. అవ్వా తాతల పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు పెన్షన్ 3,000 ఇస్తాం. పేదలందరికీ ఫీజు రీయింబర్స్మెంట్, పేదవారి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు వసతి భోజనం కోసం అదనంగా ఏటా 20,000 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇస్తాం. పేదలందరికీ ఇల్లు, ఇల్లు లేని పేదలందరికీ పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకుండా పక్కా ఇల్లు కట్టిస్తాం. 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తాం. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, వారి పేరునే రిజిస్ట్రేషన్ చేస్తాం, ఇల్లు కూడా కట్టిస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం. అంతేకాదు, డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద ఆ అక్క చెల్లెమ్మలు పావులా వడ్డీకి రుణం వచ్చేట్టుగా బ్యాంకులతో మాట్లాడుతాం. వైఎస్ఆర్ జలయజ్ఞం, దివంగత మహానేత వైఎస్ఆర్ కలలుగన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, పోల సుబ్బయ్య వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం, జలకలను తీసుకువస్తాం. యువత ఉపాధి, ప్రత్యేక హోదా సాధన కోసం అలిపెరగని పోరాటం చేస్తున్నాం, సాధించే వరకు చేస్తూనే ఉంటాం. హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం. ప్రతి గ్రామంలోనూ
గ్రామ సచివాలయం ద్వారా అదే ఊర్లోనే 10 మంది చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. అంతేకాదు ప్రతి గ్రామంలోనూ వార్డులోనూ 50 ఇళ్లకు ఒకటి చెప్పిన సేవా దృక్పథం ఉన్న యువతి యువకులకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనంతో గ్రామ వాలంటీర్ గా వార్డు వాలంటీర్ గా నియమిస్తాం. వారు గ్రామ సచివాలయానికి వార్డు సచివాలయానికి అనుసంధానకర్తగా ఉంటూ ఆ 50 ఇళ్లకు ప్రభుత్వ పథకాలు, వాటి భాగంగా నవరత్నాల ద్వారా అందించే పథకాలు, వైఎస్ఆర్ రైతు భరోసా నుండి వైఎస్ఆర్ చేయూత వరకు అన్ని పథకాలను ఇంటి వద్దకే అందేలా డోర్ డెలివరీ చేస్తారు. వీళ్ళకి ఇంతకన్నా మెరుగైన ఉద్యోగాలు బయట ఎక్కడైనా వచ్చే వరకు సేవా దృక్పథంతో ఈ సేవలు ఆ గ్రామంలో, ఆ వార్డుల్లో ఆయా సచివాలయాలతో అనుసంధానమై అందిస్తారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.